FIFA Football Prapancha Cup Final లో ఫ్రాన్స్ చేతిలో క్రొయేషియా ఓడిపోయింది. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను ఆ జట్టు ఆటగాళ్లు గెలుచుకున్నారు. ఫైనల్లో ఓటమిని తట్టుకోలేని క్రొయేషియా కెప్టెన్ లుకా మోడ్రిక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన ఆ దేశ అధ్యక్షురాలు కొలిండా గ్రాబర్ కిటారోవిక్ అతడి దగ్గరకొచ్చి కన్నీళ్లు తుడిచారు, బాధపడొద్దని ఓదార్చారు. బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లను ఆప్యాయంగా హత్తుకుని అభినందించారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్, క్రొయేషియా అధ్యక్షురాలు కొలిండా కలిసి క్రొయేషియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ ను సందర్శించారు. ఇక ఫైనల్లో ఓడి స్వదేశానికి చేరుకున్న ఆటగాళ్లకు దేశం మొత్తం ఘన స్వాగతం పలికింది. మరోవైపు ఫిఫా వరల్డ్ కప్ 2018 ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టిన ఫ్రాన్స్ ఆటగాళ్లకు ఆ దేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రపంచ కప్ ను ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వేలాది మంది అభిమానులు దారి పొడవునా నిలబడి హర్షధ్వానాలతో పూలను జిమ్ముతూ స్వాగతం పలికారు. పారిస్ లో దాదాపు 70,000 మంది అభిమానులు రోడ్ల మీదకొచ్చి తమ జట్టును కీర్తిస్తూ ముందుకు సాగారు. జగజ్జేతలుగా నిలిచిన ఫ్రాన్స్ ఆటగాళ్లను లిజియన్ ఆఫ్ హానర్ అవార్డుతో సత్కరించాలని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రోన్ నిర్ణయించారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.